Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యామిని వర్సెస్ మాధవి బీజేపీలో మల్లెపూల సిగపట్లు. గత కొద్ది రోజులుగా అన్ని సైట్లలోనూ ఒకే గొడవ, అనగా వార్తల రచ్చ. మెయిన్ స్ట్రీమ్ పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకునేది సహజంగానే, కానీ యూట్యూబర్లకు సైట్లకు మసాలా. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు అందమైన వివాదాస్పదులైన మహిళా నేతల పంచాయతీ మరి. అవి వింటుంటే అప్పట్లో చాలా రోజుల పాటు మహిళా కాంగ్రెస్ నేత గంగాభవాని, తెలుగు మహిళా నేత నన్నపనేని రాజకుమారి మధ్య సాగే మాటల యుద్ధంగా గుర్తుకొస్తోంది. అఫ్కోర్స్ రాజకీయంగానే కొట్లాడుకునేవాళ్ళు, వల్గరిటీ ఏమీ ఉండకపోయేది. పైగా రాజకీయంగా ప్రత్యర్థి శిబిరాలు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అప్పుడప్పుడు కవర్ చేసేది. ఇప్పుడు గొడవేంటయా అంటే, మొదట్లో టీడీపీలో ఉండి అధికార ప్రతినిధిగా జనసేన పవన్ కళ్యాణ్పై జగన్పై ఎడాపెడా వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు బీజేపీలో ఉన్న పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అంటేనే మాధవీలత కసుమ అంటోంది. ఈ మాధవీలత కూడా బీజేపీలోనే ఉన్నదిలేండి. ఆమె తాజాగా ఓ ఫేస్బుక్ పోస్ట్ పెట్టింది. పచ్చకండవాలు కప్పుకున్నంతకాలం బీజేపీని అమ్మనాబూతులు తిట్టి, అధ్యక్షుడిని తిట్టి, ప్రధానిని తిట్టిన వాళ్ళు కాషాయం కండువా కప్పుకోగానే అధికార ప్రతినిధిగా అవకాశం ఇస్తారా? ఇలా తిడితేనే పదవులా అని మాధవీలత బీజేపీ హైకమాండ్పై గుర్రుమంటోంది. ఆమె వృత్తిరీత్యా సినిమా నటి. సరే, ఆమె ఆక్షేపిస్తున్నది సాధనైన యామిని గురించని అర్థమవుతూనే ఉంది. మరి ఆమెకి ఎందుకు కోపం అంటే, ఈ మాధవీలత గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి 1000 2000 ఓట్లు సంపాదించింది. ఇప్పుడు సాధనైన యామిని బీజేపీలోకి వచ్చింది కదా, ఆమెకు ఈసారి అక్కడ టికెట్ ఇస్తారని మనసులో కోపం రగిలిపోతున్నదట. అది సంగతి. ఆలు లేదు చూలి లేదు, ఎప్పుడో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అప్పుడే తగాదాలా? అది బీజేపీ టికెట్ గురించి వార్ని. ఇది ఎక్కడి చోద్యం తల్లి అని ప్రజలు విస్తుపోతున్నారు. అయితే పరోక్షంగా తిడితే తిట్టింది కానీ, మల్లెపూల సువాసన గురించి మాట్లాడేవాళ్ళు మల్లెపూల మరపు మెరపు నలిపిన కథలు అని ప్రస్తావించింది. సరిగ్గా ఇదిగో ఈ డైలాగ్తోనే సాధనైన యామిని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్రమైన ట్రోలింగ్కు గురైంది. టీడీపీ తరఫున జగన్ పార్టీని కూడా తీవ్రమైన పదజాలంతో తిట్టిపోసేది. కాబట్టి వైసీపీ ఫ్యాన్స్ కూడా ఆమె మీద ఇష్టారాజ్యంగా ట్రోలింగ్కు దిగారు. బహుశా ఈ స్థాయిలో ట్రోలింగ్కు గురైన మహిళ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ యామిని మాత్రమే కావచ్చు. విచిత్రం ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీద మల్లెపూలు నలపడం తప్ప ఇంకేం తెలుసు అని అప్పట్లో యామిని విమర్శలు చేసినప్పుడు, అక్టోబర్ 2018 ప్రాంతంలో ఇదే మాధవీలత యామిని మీద విరుచుకుపడింది. బీజేపీలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అభిమానిగా స్పందించింది. ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ ఈ విమర్శల పర్వానికి తెరతీయడం, అది అకారణంగా ఈ కరోనా సీజన్లో ఇప్పుడప్పుడే ఏ రాజకీయ యాక్టివిటీ లేని తరుణంలో. మాధవీలత కోపానికి, యామినిపై అసహనానికి ఆ గుంటూరు సిటే కారణమా, లేక ఇంకేమైనా మనసులో కోప కారణం ఉందా? పార్టీలో తనపైన ఉండే ఫోకస్ యామిని కొట్టేస్తుందనే సహజమైన ఈర్ష్య? అవును, అప్పట్లో ఈ ఇద్దరి నడుమ పంచాయతీకి సంబంధించిన ఒక వీడియో చూసినట్లయితే, మల్లెపూల సంగతి ఏంటో అంతా తెలిసినట్లే మాట్లాడుతున్నవేంటే అన్నట్లుగా ఉన్నాయి అప్పట్లో మాధవీలత వ్యాఖ్యలు.